హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కొన్ని కొన్ని సార్లు క్రికెటర్స్ సోషల్ మీడియా వేదికగా ఏదో ఏదో విధంగా ఇరుక్కుంటూ ఉంటారు ఇప్పుడు మొహమ్మద్ కైఫ్ కూడా అలాంటి కాంట్రవర్సీలోనే ఇరుక్కున్నాడు అది కూడా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య సో ఆ విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం మొహమ్మద్ కైఫ్ ఒక ట్వీట్ చేశాడు అందులో ఏముంది అంటే కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ జడేజా అశ్విన్ బుమ్రా మొహమ్మద్ షమి మరియు ఇంకా చాలా మంది ఉన్నారు ప్లేయింగ్ ఎలెవెన్ కోసం నాకైతే సడన్ గా ఏమనిపిస్తోంది అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరియు రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో ప్రపంచాన్ని బీట్ చేసే టెస్ట్ థీమ్ తయారవుతోంది అని అన్నాడు ఒక్కసారిగా ఈ ట్వీట్ కు పచ్చి బూతులతో కొంతమంది రిప్లైస్ ఇస్తుంటే మరికొంతమంది సర్కాస్టిక్కర్ రిప్లైస్ ఇస్తున్నారు ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా ఉంటూ భారత టెస్ట్ టీమ్ ను నంబర్ వన్ స్థానానికి చేర్చాడు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ కూడా అద్భుతమైన కెప్టెన్సీతో శ్రీలంక పైన టెస్ట్ సిరీస్ రోహిత్ శర్మ సెట్ చేయడం ఏంటి ఏంటి బెస్ట్ వాళ్ళు తయారు చేయడం ఇప్పుడు ఆడుతున్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్ట్ టీమ్ లోకి వచ్చిన వాళ్లే విరాట్ కోహ్లీ నంబర్ వన్ టీమ్ ను ఎప్పుడో తయారు చేశాడు మీరు ఇలా ట్వీట్ చేయడం ఏం బాగలేదు అని చెప్పి మరికొంతమంది రీజనబుల్ గా అంటున్నారు మరికొంతమంది ఏమో అనకూడని మాటలతో కైఫ్ పైన అటాక్ చేస్తున్నారు సో ఈ విధంగా పోయి పోయి ఇలా ఈ ఫ్యాన్స్ మధ్య చిక్కుకున్నాడు మొహమ్మద్ కైఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి